భవిష్యత్తుకు ఉపయోగపడేలా విద్యార్థులకు పాఠ్యాంశాలని సులభంగా బోధించాలనే ఆకాంక్ష ఆ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుణ్ణి పరిశోధకునిగా మార్చింది. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్ని తీర్చిదిద్దాలనే తపన డిజిటల్ తరగతుల వైపు నడిపించింది. పాఠ్యాంశాల బోధనలో ఆ ఉపాధ్యాయుడు చేసిన మార్పులు విద్యార్థులకు వాస్తవ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాయి, చదువుపై ఆసక్తిని పెంచి మెరుగైన జీవితానికి బాటలు వేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన అంతంత మాత్రమే అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్య లభించదనే ఉద్దేశంతో తల్లిదండ్రులు భారమైన కార్పొరేట్ విద్యాసంస్థల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వినూత్న బోధన పద్ధతులతో ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న చెడు అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు శ్రీకాళహస్తికి చెందిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సురేష్. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలానికి చెందిన ఓ గ్రామం, చారిత్రకంగా చాలా ప్రాముఖ్యమైనది. ఇచ్చట ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం కలదు. సాంఘిక ఉపాధ్యాయుడిగా దశాబ్దానికి పైగా బోధన అనుభవం ఉన్న సురేష్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేసేందుకు సొంత డబ్బుతో ఆడియో వీడియో పాఠాల్ని రూపొందించాడు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సాంఘిక శాస్త్రం పాఠాల్ని డిజిటల్ విధానంలో బోధిస్తున్నాడు. ఈ పాఠాల్ని అంతర్జాలంలోనూ అందుబాటులో ఉంచుతూ విద్యార్థులందరికీ విలువైన సమాచారాన్ని అందిస్తున్నాడు. మామూలుగా విద్యార్థులు ఎక్కువగా టీవీకి అడిక్ట్ అవుతున్నారు, టీవీని బాగా చూస్తున్నారు, సినిమాలు బాగా చూస్తున్నారు అనేటటువంటి అంశాన్ని నేను పరిగణలోకి తీసుకొని మన పాఠాలను కూడా అలాంటి వీడియోలు మాదిరిగానే చూపించినట్లయితే పిల్లలకు బాగా అర్థమవుతుంది. పిల్లలు పాఠం వినడానికి బ్లాక్ బోర్డు మీద చాక్ పీస్తో పాఠం చెప్పేటప్పుడు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయరు. అలాంటి అదే మనం టీవీలోనో లేదంటే ప్రొజెక్టర్లోనో ఒక లెసన్ని చూపించినట్లయితే బాగా అట్రాక్ట్ అవుతారు, అర్థం చేసుకుంటారు, బాగా ఇంటరాక్ట్ అవుతారు, అదేవిధంగా బాగా ఎగ్జామ్ను కూడా అటెంప్ట్ చేయగలరు. మొదట వరదయ్యపాళెం మండలం బత్తలవల్లం ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన సురేష్ 2007లో ఇరుగులం ఉన్నత పాఠశాలకు బదిలీపై వెళ్లాడు. అక్కడే తొలిసారి కంప్యూటర్ ఆధారంగా బోధన ప్రారంభించాడు. తర్వాత శ్రీకాళహస్తిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు మారిన సురేష్ తానే స్వయంగా ఆడియో వీడియోల రూపంలో పాఠ్యాంశాల్ని రూపొందించాడు. కంప్యూటర్, టీవీ సాయంతో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించాడు. మానవుడు వాడిన పనిముట్లు శిలలతో అంటే రాళ్లతో చేసినవి కావడం వల్ల ఈ యుగాన్ని దీనిని కత్తిలా ఉపయోగించవచ్చునని మానవుడు గ్రహించి కొయ్యలను చివ్వడానికి, కొయ్యలను చెక్కడానికి, విల్లంబులు తయారు చేయడానికి ఉపయోగించాడు. ఒక క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా సరే ఆ వీడియో చూసినట్లయితే ఆ కంటెంట్లో ఉండేటటువంటిది క్వశ్చన్ని ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు. అదేవిధంగా పిల్లలు బాగా వాళ్ళ యొక్క భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించగలరు. ఈ విషయాన్ని నేను దృష్టిలో పెట్టుకొని డిజిటల్ లెసన్స్ అనేటటువంటివి తయారు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా దీని మీద నేను అనేక వీడియోలు తయారు చేసి gurudeva.com అనేటటువంటి ఒక వెబ్సైట్ నందు కూడా పెట్టడం జరిగింది. టీవీ తెర చిన్నదిగా ఉండడంతో వెనక కూర్చునే విద్యార్థులకు పాఠ్యాంశాలు సరిగా కనిపించేవి, వినిపించేవి కావు. ఈ అంశంపై దృష్టి సారించిన సురేష్ సహచర ఉపాధ్యాయులు, పాఠశాల పూర్వ విద్యార్థులు పెద్దల సాయంతో వీడియో పాఠాల్ని బోధించేందుకు డిజిటల్ తెరను ఏర్పాటు చేశాడు. సురేష్ అనుసరిస్తున్న బోధనా విధానం గురించి తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు ఇతర ప్రభుత్వ పాఠశాలల్లోనూ సత్ఫలితాల్ని సాధించేందుకు ఈ పద్ధతుల్ని ఉపయోగిస్తున్నారు. 2009లో gurudeva.com అనే ఉచిత వెబ్సైట్ను ప్రారంభించిన సురేష్ పాఠ్యాంశాలు సహా పోటీ పరీక్షలకు ఉపయోగపడే సమాచారం అందిస్తున్నాడు. నదులు కానివ్వండి, పర్వతాలు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉంటున్నాయి అనేటటువంటిది పర్టికులర్గా డిజిటలైజ్ యానిమేషన్ ద్వారా నేను చూపించేటటువంటి ప్రయత్నం చేశాను. అదేవిధంగా చరిత్రలో తీసుకున్నట్లయితే ప్రముఖ యుద్ధాలు, ప్రముఖ వ్యక్తులు,
వారందరి యొక్క జీవిత చరిత్రలు, నిజ జీవితంలో ఉపయోగించినటువంటి వస్తువులు, వీటన్నింటినీ నేను సేకరించి వారికి వీడియోల రూపంలో నా వాయిస్ ద్వారానే నేను ఎడిటింగు, డబ్బింగు, మ్యూజిక్ అంతా కూడా యాడ్ చేసి ఒక చిన్న సినిమా మాదిరిగా చూపించినప్పుడు వాటిని బాగా రిసీవ్ చేసుకున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సురేష్ నేతృత్వంలోని ఉపాధ్యాయుల బృందానికి పాఠ్యాంశాల్ని మార్పు చేసే పనిని అప్పగించింది. 6వ తరగతిలో అనంతపురం జిల్లాలోని సలకం చెరువు గురించి, 7వ తరగతిలో చిత్తూరు జిల్లా చంద్రగిరి సంతను పాఠ్యాంశంగా చేర్చేందుకు నిర్ణయించింది. ఉపాధ్యాయ బృందంతో కలిసి ఆ గ్రామాల్లో పర్యటించిన సురేష్ క్షేత్రస్థాయిలోని సమగ్ర సమాచారంతో పాఠ్యాంశాల్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు. పోలవరం ముంపు ప్రాంతాలను పరిశీలించి పూర్తి వివరాలతో సమగ్రంగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజకీయ భౌతిక పటాల్ని సైతం సిద్ధం చేశాడు. సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా లోకలైజేషన్ చేయడం కోసం మేము చాలా కష్టపడ్డాం. దానిలో ఉన్నటువంటి ప్రతి మ్యాప్ని ఏపీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఏపీకి సంబంధించినటువంటి 13 జిల్లాల సమాచారం మాత్రం మిగిలాల్సి వచ్చింది. దానికి సంబంధించి చాలా డిపార్ట్మెంట్స్ని కలవడం, ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి టెక్స్ట్ బుక్స్ని అప్డేట్ చేయడం కోసం దాదాపు సంవత్సరం పైగా కష్టపడ్డాం. ప్రతి మ్యాప్ని అప్డేట్ చేసాం. టెక్స్ట్ బుక్ రీడ్ చేసి అర్థవంతంగా చెప్పేవారు. ఇప్పుడు సార్ ప్రతి ఒక్క రివాల్ట్ కానీ, లేకపోతే ఝాన్సీ లక్ష్మీ గారి గురించి, రుద్రదేవి గురించి ప్రతి క్వశ్చన్స్ కూడా మాకు అర్థమయ్యేలా చెప్తారు. మేడము టెక్స్ట్ బుక్ చదివి అలా చెప్పేవారు మాకు. సారు వీడియో దాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తారు. వాల్కనోస్ ఇలాగ ఉన్నాయి, అలాగ ఉన్నాయి అని చెప్తారు. పిల్లలకి తెలియదు. డిజిటల్లో ఏం చూస్తే వాల్కనోస్ ఇలా ఓపెన్ అవుతాయి, గ్లాషరీస్ ఇలా వస్తాయి, ఇలాగ మేము చూడగలుగుతున్నాం డిజిటల్ క్లాస్లో. డిజిటల్లో బాగా అర్థమవుతుంది. ఏ బొమ్మన్నా తెలియకపోయినా వీడియోస్ అన్నీ చూడగలుగుతున్నాము, బాగా అర్థం చేసుకోగలుగుతున్నాము. ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని ఎన్ని చోపు చదువుకోవాలి, ఎలా చదవాలి, మ్యాప్స్ ఎక్కడి నుంచి ఎలా పెట్టుకో, ఎలా గీయాలి, అవన్నీ చాలా చెప్తారు సార్. మామూలుగా అయితే వింటాము సార్, మేడం చెప్పింది వింటాం సార్. కానీ దీంతో చూసి వినడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది కదా సార్. చూసిన కూడా మనకు మైండ్లో అలాగే ఉంటుంది కదా. ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎన్నికల వ్యవస్థపై అవగాహన కలిగి ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో భారత ఎన్నికల వ్యవస్థ అనే పాఠ్యాంశాన్ని సురేష్ రూపొందించాడు. 2018లో ముద్రించే నూతన పాఠ్యపుస్తకాల్లో ఈ పాఠ్యాంశం విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. వినూత్న రీతిలో పాఠాలు బోధిస్తూ సరికొత్త పాఠ్యాంశాల రూపకల్పనకు నిరంతరం శ్రమిస్తున్న సురేష్ తోటి ఉపాధ్యాయుల అభినందనలు అందుకుంటున్నాడు. ఇంతవరకు నేను ఇటువంటి టీచర్ని చూడలేదు. సో ఇంతకాలం సార్ వాళ్ళతో కలవనందుకు బాధపడుతున్నాను. ఈరోజు కలిసి పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. సార్ మాకందరికీ చాలా ఇన్స్పిరేషన్ సార్. చాలా డెడికేషన్తో వర్క్ చేస్తారు. డిజిటల్ క్లాసుల గురించి సార్ చేస్తున్నటువంటి కృషి మాత్రము చాలా అభినందనీయము. స్కూల్ కేవలము స్కూలు తన సబ్జెక్టు అనేది కాకుండా సారు స్కూల్ మొత్తం కూడా కమాండ్ చేస్తారు సార్. స్కూల్లో ఉండేటటువంటి డిసిప్లిన్ కానివ్వండి, అంతా కూడా సారు వల్ల చాలా మార్పులు అనేటివి వస్తూ ఉన్నాయి. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలకు సాంకేతిక సొబుగులద్దిన సురేష్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేయడంలో విజయం సాధించాడు. తెలుగు సహా ఆంగ్లం మాధ్యమంలో విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ఆంగ్ల భాషలో ఆడియో వీడియో పాఠాలని వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. సాంచి స్థూపమును అశోకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో నిర్మించినట్లు మనకు చరిత్ర ద్వారా తెలుస్తున్నది. ఇది సాంచి స్థూపం యొక్క డిజైన్.